मोना राजमंड्रिलो ड्रामा कंपनी मादिरी शो जरिगिंदि आ ड्रामा पेरु महानाडु अनि चेप्पि आ ड्रामा को ओक पेरु कूडा पेट्टुकुन्नारु आ ड्रामालो आ ड्रामा चूस्तू उन्नप्पुडु आश्चर्यं अनिपिस्तुंदि ఆ డ్రామాలో అక్షరాల 27 సంవత్సరాల క్రితం తామే వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషికి మళ్ళీ తామే ఆ మనిషి యుగపురుషుడని ఆ మనిషి శకపురుషుడని ఆ మనిషి రాముడని ఆ మనిషి కృష్ణుడని కీర్తిస్తూ అదే మనిషికి మళ్ళీ ఫోటోకు దండ వేస్తారు మహానాడులో సాక్షాత్తుగా జరుగుతా ఉన్న డ్రామా ఆ మహానాడు డ్రామాకు ముందు వీళ్ళంతా కూడా ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన చూస్తే నాకు ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ మహానాడు డ్రామాకు ముందు వాళ్ళు చేసిన ప్రకటన ఏమిటో తెలుసా తమ పార్టీ అట తమ పార్టీ ఆకర్షణీయమైన అంటే అట్రాక్టివ్ మానిఫెస్టోను ముందే వాళ్ళంతా ముందే ప్రకటించారు నాకు ఇంకా పెద్ద ఆశ్చర్యం అనిపిస్తుంది మానిఫెస్టోను ఒక ఆకర్షణీయమైన మానిఫెస్టో కింద సంబోధించి ప్రకటించడం ఈ మాట వింటే నాకు నిజంగా కొన్ని కొన్ని పాత్రలు కొన్ని కొన్ని కథలు కూడా గుర్తుకొస్తాయి మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది పసిపిల్లవాడైన కృష్ణుడిని హతమార్చడానికి దుష్ట ఆలోచనలతో పూతన అనే రాక్షసి కూడా బాబు చెబుతున్నట్టుగా అందమైన మానిఫెస్టో మాదిరిగానే మోసపూరిత స్త్రీ వేషంలో రావటం గుర్తుకొచ్చింది అందమైన మాయలేడి రూపంలో సీతమ్మ దగ్గరికి వచ్చిన మారీచుడు కూడా గుర్తుకొచ్చాడు సీతమ్మను ఎత్తుకుపోవడానికి వేషం మార్చుకొని గెటప్ మార్చుకొని భవతి భిక్షాందేహి అని వచ్చిన రావణుడు కూడా గుర్తుకొచ్చాడు ఈ ముగ్గురు ఆత్మలు కలిసి ఈ మూడు క్యారెక్టర్లు కలిపి మన ఏపీలో ఒక మనిషిగా జన్మించాడు నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ చంద్రబాబు క్యారెక్టర్ ఏమిటి అంటే మానిఫెస్టో పేరిట ప్రతి ఎన్నికకు ఒక వేషం వేస్తాడు వాగ్దానానికి ఒక మోసం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏమిటి అంటే ఈయన సత్యం పలకడు ధర్మానికి కట్టుబడడు మాట మీద నిలబడడు విలువలు విశ్వసనీయత అసలే లేవు ఇది ఈ పెద్ద మనిషి చంద్రబాబు క్యారెక్టర్ తమ పార్టీ అధ్యక్షుడు పిల్లనిచ్చిన మామ ఎంటి రామారావునైనా సరే పొడుస్తాడు ఎన్నికలైపోయిన తర్వాత ప్రజలైనా సరే పొడుస్తాడు అధికారం కోసం ఎవరినైనా కూడా పొడవడానికి ఏమాత్రం కూడా వెనకాడడు అది ఈ చంద్రబాబు క్యారెక్టర్ ఈ చంద్రబాబు పొలిటికల్ ఫిలాసఫీ ఏమిటో తెలుసా ఈ చంద్రబాబు గారి పొలిటికల్ ఫిలాసఫీ ఏమిటి అంటే ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన మానిఫెస్టో ఆ తర్వాత ప్రజలను
వెన్నుపోటు పొడవడం ఇది ఈ పెద్ద మనిషి పొలిటికల్ ఫిలాసఫీ నాకు నిజంగా ఈ పెద్ద మనిషి మానిఫెస్టోను చూపిస్తూ ఆకర్షణీయమైన మానిఫెస్టో అని చెప్పి చెబుతూ ఆ మానిఫెస్టోకు ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా వాళ్ళు ఆ కమాన్ మానిఫెస్టోను గురించి మాట్లాడుతూ ఉంటే అసలు మానిఫెస్టో అన్నది ఎలా తయారవుతుంది అన్నది అసలు ఈ బాబుకు తెలుసా అన్నది ఓసారి ఆలోచన చేసినట్టైతే అసలు మానిఫెస్టో అన్నది ఎలా పుట్టుతుంది మానిఫెస్టో అన్నది ఎలా తయారవుతుంది అన్నది అసలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కనీసం అవగాహనైనా ఉందా అని చెప్పి ఒకసారి ఆలోచన చేసినట్టైతే మన పార్టీ మానిఫెస్టో పుట్టింది మన పార్టీ మానిఫెస్టో నా ఓదార్పు యాత్ర వల్ల నా పాదయాత్ర వల్ల ప్రజల కష్టాల నడుమ వాటి పరిష్కారం దిశగా ప్రజల ఆకాంక్షలు అవసరాల నుంచి వారి గుండె చప్పుడుగా పుట్టింది మన పార్టీ మానిఫెస్టో మన రైతులు మన పేదలు నా అక్క చెల్లెమ్మలు మన ప్రాంతాలు మన సామాజిక వర్గాలు వారి కష్టాలు వారి అవసరాల నడుమ వారి ఉజ్వల భవిష్యత్ కోసం మన మట్టి నుంచి మన మానిఫెస్టో పుట్టింది వారి కష్టాల నడుమ వారికి మంచి భవిష్యత్ చూపడం కొరకు మన మానిఫెస్టో పుడితే చంద్రబాబు నాయుడు గారి మానిఫెస్టో మాత్రం ఆంధ్రప్రదేశ్లో పుట్టలేదు మన రాష్ట్రంలో పుట్టలేదు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు కారణం ఈ పెద్ద మనిషి జనంలో తిరగడు కాబట్టి ఆయన మేనిఫెస్టో ఏపీలో పుట్టదు ఆయన మేనిఫెస్టో పుట్టింది ఎక్కడో తెలుసా కర్ణాటకలో పుట్టింది ఆయన మేనిఫెస్టో కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ ఎదురెదురుగా తలపడి అక్కడ రెండు పార్టీలు కూడా మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా కలిపేసి ఒక బిస్మిల్లా బాత్ వండేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇక అంతటితో కూడా సరిపోదు అది రుచికరంగా ఉండదు ఆకర్షణీయంగా ఉండదు అని మన అమ్మఒడి మన చేయూత మన రైతు భరోసా ఇలా మన పథకాలన్నీ కూడా కాపీ కొట్టేసి ఇంకో పులిహోర వండేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ గారి పథకాలన్నీ కాపీ జగన్ పథకాలన్నీ కాపీ బీజేపీ పథకాలు కాపీ కాంగ్రెస్ పథకాలు కాపీ చివరికి బాబు బతుకే కాపీ మోసం ఈ బాబుకు ఒరిజినాలిటీ లేదు పర్సనాలిటీ లేదు క్యారెక్టర్ లేదు క్రెడిబిలిటీ అంతకన్నా లేనే లేదు పోటీ చేసేందుకు ఈ పెద్ద మనిషికి 175 నియోజకవర్గాలలో 175 మంది క్యాండిడేట్లు కూడా లేని పార్టీ ఇది మైదానాలలో మీటింగులు పెడితే జనం రారని ఇరుకైన సందులు గొందులు మనుషులు చనిపోయినా పర్వాలేదు అని చెప్పి వెతుక్కుంటున్న పార్టీ ఇది పొత్తుల కోసం ఎంతకైనా కూడా దిగజారే పార్టీ ఇది ఏ గడ్డైనా కూడా తినడానికి వెనకాడని పార్టీ ఇది విలువలు లేవు విశ్వసనీయత లేని పార్టీ ఇది చంద్రబాబు గారి పార్టీ
జనంలో లేని ఈ బాబు పార్టీకి కావాల్సింది ఏమిటో తెలుసా జనంలో లేని ఈ పార్టీకి కావాల్సింది పొత్తులు ఎత్తులు జిత్తులు కుయుక్తులు ఇవి వీల పార్టీలు ఫిలాసఫీ ఆశ్చర్యం కలిగిస్తా ఉంది నిజంగా 1995 లోనే సీఎం అయ్యాడు 1995 లో సీఎం అయి కూడా సీఎం అయిన 30 సంవత్సరాల తర్వాత కూడా 2024 లో ఎన్నికలు మళ్ళీ వస్తా ఉంటే ఈ ఎన్నికల్లో ఈ పెద్ద మనిషి ఏం అడుగుతా ఉన్నాడో తెలుసా నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా నాకు మరో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా అని అంటాడే తప్ప సీఎం గా ఉన్న ఆ రోజుల్లో మీ ఇంటికి ఈ మంచి చేశాను అని చెప్పి అడగలు మంచి చేశాడు అని చెప్పి ఈ మనిషి నోట్లో నుంచి మాటలు రాలేవు మీ ఇంటికి డీపీటీ రూపాన ఇంత మంచి చేశానని కానీ మీకు ఇల్లు మీకు ఇన్ని ఇల్లు కట్టించానని కానీ రైతులకు ఈ మంచి చేశానని కానీ ఈ గ్రామానికి మంచి చేశానని కానీ పేద సామాజిక వర్గాలకు ఈ మంచి చేశానని కానీ అక్క చెల్లెమ్మలకి మంచి చేశానని కానీ పిల్లలకు ఈ మంచి చేశానని కానీ కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకునే చరిత్ర లేని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ 30 సంవత్సరాలు తర్వాత మొట్టమొదటగా 1995 లో ముఖ్యమంత్రి అయ్యాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారని చెప్పుకుంటాడు కనీసం చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేని పరిపాలన సాగింది ఆ పెద్ద మనిషి హయాంలో ఈ రాష్ట్రంలో కోటిన్నర ఇళ్ల ముందర నిలబడి మీ ఇంటికి మళ్ళీ మీ ఇంటికి మంచి చేశానని చెప్పలేని ఈ బాబు సామాజిక వర్గాల ముందు నిలబడి మీకు నేను ఈ మాట ఇచ్చా ఇది నెరవేర్చా అని కూడా చెప్పలేని ఈ బాబు నిజానికి ఈ పెద్ద మనిషి ఏం చేశాడో తెలుసా చేసిందల్లా ఏమిటి అని అంటే నమ్మిన రైతుల్ని నమ్మిన పొదుపు సంఘాలక్క చెల్లెమ్మల్ని నమ్మిన యువతని నమ్మిన అవ్వాతాతల్ని అందరినీ కూడా హోల్సేల్ గా మోసం చేశాడు వాళ్ళందరినీ అప్పుల పాలు చేశాడు వాళ్ళందరినీ నట్టేట ముంచాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకాలనే మామూలుగా ఎవరైనా ముఖ్యమంత్రి అవుతే నా మొదటి సంతకం చేస్తున్నాను అని అంటే దానికొక క్రెడిబిలిటీ ఉంటుంది దానికొక విశ్వసనీయత ఉంటుంది కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకాలనే ఓ మోసంగా మొదటి సంతకాలనే ఓ వంచనగా మొదటి సంతకాలనే ఓ దగాగా మార్చిన ఈ బాబు మరోసారి మళ్ళీ కొత్త వాగ్దానాలతో జనం ముందుకు వస్తా ఉన్నాడు కొంగ జపం మొదలు పెట్టాడు అన్నది గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి డిక్షనరీలో మంచి చేయటం అన్నది ఈ పెద్ద మనిషి డిక్షనరీలోనే లేనే లేదు ధర్మంగా రాజకీయాలలో పోరాటం చేయడం విలువలు విశ్వసనీయతతో రాజకీయాలు చేయటం ధైర్యంగా ఒంటరిగా పోటీ చేసి నేను మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడిగే ధైర్యం సత్తా ఈ మనిషి డిక్షనరీలో లేవు అని చెప్పి సందర్భంగా తెలియజేయడానికి మీ బిడ్డగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన గజదంగల ముఠ ఆయనతో పాటు ఆయనకు తోడుగా ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి వీరికి తోడు ఒక టీవీ5
వీళ్ళందరికీ ఒక దత్తపుత్రుడు. వీళ్ళందరిది కూడా వీరు చేస్తా ఉన్నది రాజకీయ పోరాటం కాదు, వీరికి అధికారం కోసం ఆరాటం. ఆ అధికారం కూడా ఎందుకో తెలుసా? ఆ అధికారం కూడా ఎందుకు అని అంటే దోచుకోవడానికి, దోచుకున్నది ఈ నలుగురు పంచుకొని తినడానికి. ఈరోజు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఒక యుద్ధం జరగబోతా ఉంది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం జరగబోతా ఉన్నది. వారి దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి మధ్య మన మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళే కార్యక్రమానికి, డీబీటీకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఆ చంద్రబాబు నాయుడు గారి డీపీటీ కావాలనా, మీ బిడ్డ బటన్ నొక్కే డీబీటీ కావాలన్నా ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ కురుక్షేత్ర యుద్ధం చంద్రబాబు గారి పెత్తందారి భావజాలానికి, మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో యుద్ధం జరుగుతూ ఉన్నది కులాల మధ్య కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో యుద్ధం జరుగుతూ ఉన్నది పేదవాడు మన వైపున ఉంటే, పెత్తందారులు అటువైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది అన్నది మర్చిపోవద్దండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ యుద్ధం జరుగుతూ ఉన్నది, ఇది వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఒకవైపున మీ బిడ్డ కనిపిస్తాడు, ప్రతి సందర్భంలోనూ కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనే మాట మీ బిడ్డ నోట్లో నుంచి ప్రతి సందర్భంలోనూ వినిపిస్తుంది. మీ బిడ్డ హయాంలో ఈరోజు 65% పైగా ఈరోజు నాకు మీ బిడ్డ క్యాబినెట్లో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, నా మైనారిటీ సోదరులు కనిపిస్తారు. ఈరోజు మీ బిడ్డ హయాంలో 5 మంది డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో 4 నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ సోదరులు కనిపిస్తారు. ఒకవైపున ప్రతి అడుగులోనూ మీ బిడ్డ హయాంలో నా 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 అని కనిపిస్తుంది, వినిపిస్తుంది. కానీ అటువైపున ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అనే మాటలు వినిపిస్తాయి. బీసీల తోకలు కత్తిరిస్తా అని చెప్పి వెటకారం చేసిన మాటలు అప్పట్లో వినిపిస్తాయి. చివరికి అక్క చెల్లెమ్మలను కూడా వదలకుండా మగపిల్లాడిని కంటాను అని అంటే, కోడలు మగపిల్లాడిని కంటాను అని అంటే అత్త వద్దంటుందా అని చెప్పి అక్క చెల్లెమ్మను సైతం వెటకారం చేసిన మాటలు కనిపిస్తాయి. ఈరోజు చంద్రబాబు గారి హయాంలో సామాజిక అన్యాయానికి, మీ బిడ్డ హయాంలో సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం. ఈరోజు యుద్ధం, ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో యుద్ధం జరుగుతున్నది. ఇది చంద్రబాబు నాయుడు గారి ఎల్లో మీడియా విష ప్రచారాలకు, మీ బిడ్డ హయాంలో మనం చేసిన కనిపిస్తా ఉన్న మంచికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, వీరిది ఈరోజు జగన్తో కాదు యుద్ధం, వీరిది ఈరోజు పేదలతో యుద్ధం జరుగుతూ ఉంది అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో మీ బిడ్డకు ఓ ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, ఓ ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, ఓ TV5 తోడుగా నిలబడకపోవచ్చు, ఓ దత్తపుత్రుడు అండగా రాకపోవచ్చు మీ బిడ్డకు. కానీ మీ బిడ్డ వీరిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకునింది ఎవరినైనా ఉన్నారు అనంటే దేవుడి దయను, మీ చల్లని దీవెనను మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను,
నా నమ్మకం మీరు అని చెప్పి ఈ రోజు నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను. నా ధైర్యం మీరు అని చెప్పి కూడా ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఈరోజు మీ అందరితో కూడా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను. వాళ్ళు చెప్తా ఉన్న అబద్ధాలను నమ్మకండి, వాళ్ళు చేస్తా ఉన్న దుష్ప్రచారాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీకు మీ ఇంట్లో మంచి జరుగుంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీ బిడ్డకు ఆ దేవుడు ఆశీస్సులు, మీ చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఆ దేవుడు దయ ప్రజలందరి చల్లని ఆశీస్సులు కూడా రాష్ట్రం పట్ల కూడా ఉండాలని, వర్షాలు మెండుగా పడాలని, రైతన్నల ముఖాలలో